దాంట్లో ఇతిమిద్దంగా ఈ మార్గ చేయొచ్చని లేదు. అదే మారిగా జీఓఎంఎస్ అయిన తర్వాత, 30 అయిన తర్వాత దాన్ని ఒక కమిషన్కి రెఫర్ చేసి కమిషన్లో వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎకనామిక్ క్రైటీరియా తీసుకోవాలి, ఏ గ్రూప్లో ఇది పెట్టాలి, వెనుకబడిన వర్గాలకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలి, అదే మరి 50% క్రాస్ అయినప్పుడు ఏ విధంగా దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆ ప్రొసీజర్స్ రాజ్యాంగపరంగా ఉండే ప్రొసీజర్స్ ఎట్లా ఫాలో కావాలనో అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మరి హైకోర్టులో ఇచ్చిన డెసిషన్ నిన్న మీకు చూపించాను నేను, అందులో కూడా చాలా స్పష్టంగా హైకోర్టు కూడా ఇట్ ఈజ్ ఓన్లీ రెఫరెన్స్ టు ది కమిషన్ తప్ప ఇంకోటి కాదు. ఆనాటి అడ్వకేట్ జనరల్ కూడా చెప్పింది మేము కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము యాక్ట్ చేస్తామని చెప్తే కమిషన్ అడ్వకేట్ జనరల్ కూడా చెప్పాడు అని అది కూడా చెప్పడం, లాస్ట్కి వచ్చే కొద్దికి ఇవన్నీ కూడా అక్కడి నుంచి 94లో ఆర్డర్ ఇవ్వడం, 94 నుంచి 2014 వరకు ఎవరూ మాట్లాడకుండా ఉండడం, 2014లో అన్ని పొలిటికల్ పార్టీలు మళ్ళా ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టాయి. మేము కొన్ని విషయాలు ఎక్కువగా పెట్టాం. ఈరోజు కాంగ్రెస్ చూస్తే కాపు, బలిజ, ఒంటరి, తెలుగు కులాలను బీసీలో చేర్చడం, ముదిరాజు కులస్తుల వర్గీకరణను బీసీడీ నుంచి బీసీఏకి మార్చడం వంటి ప్రతిపాదనలు పరిశీలించిన పుట్టస్వామి కమిషన్ తన తుది నివేదిక సమర్పించలేదు. బీసీ కమిషన్ను పునర్వస్థీకరించి కమిషన్ సిఫారసుల ఆధారంగా సదరు కులాలని వారి బీసీలో చేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. ప్రస్తుత బీసీల రిజర్వేషన్ల మొత్తం తగ్గించకుండా చూస్తూ తగిన మార్పులు చేర్పులు చేయవలసింది. ఇది కాంగ్రెస్ వదిలిపెట్టారు. తెలుగుదేశం కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కొంతకాలంగా తమను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ నియమించి నిర్ణీత కాల వ్యవధిలో బీసీలకు నష్టం జరగకుండా సమస్యను పరిష్కరిస్తాం, కాపులకు న్యాయం చేస్తాం, పేద కాపు విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తాం. అదే మరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాపుల్లో వెనుకబడతనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తిస్తోంది. వారికి బీసీల్లో రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక కమిషన్ నియమిస్తుంది. బీసీలకు నష్టం కలగకుండా కాపులకు న్యాయం చేయాలన్నది పార్టీ సంకల్పం. ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? ఇది 2-4 ధోరణి కదా. అందరూ బీసీ కమిషన్ కావాలని చెప్పారు. అందరూ ఇది రాజ్యాంగ భద్రత రావాలంటే, లేకుంటే న్యాయసమ్మతంగా ఉండాలంటే, ఎలాంటి లిటిగేషన్లో పడకూడదంటే ఇది ఈ విధంగా చేస్తేనే వీలవుతుందని ఆ రోజు మాట్లాడారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఎట్టైనా ఇవ్వచ్చు, ఇప్పుడే ఇవ్వాలి, రేపే ఇవ్వాలి. అంటే ఇది రాజకీయం కాకపోతే ఏంటి? దివాళా కోరు రాజకీయం కాకపోతే ఏంటి? నిన్న నేను అందరితో మాట్లాడాను. కాపు నాయకులు అందరూ వచ్చిన వాళ్ళు కూడా ఒకటే చెప్పారు, మేము తొందరపడడం లేదు, తొందరపడి మళ్ళీ ఇది పరిష్కారం కాకుండా పోతే చాలా ప్రమాదం, మీరు కమిషన్ వేయండి, వీలైతే తొందరగా తెప్పించండి, తొందరగా చెప్పించి మాకు న్యాయం చేయండి. రెండోది, మీరు చెప్పినట్టు మాకు డబ్బులు పెడతామన్నారు, ఆ డబ్బులు కూడా పెట్టండి. ఈ రెండు వాళ్ళు ప్రధానంగా కోరింది. నేను ఈరోజు కేబినెట్లో చర్చించిన తర్వాత మేజర్ నిర్ణయం నెక్స్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్, దీంట్లో 1000 crores ఏది చెప్పానో తప్పకుండా 1000 crores పెడతాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదే మరిగా ఈ సంవత్సరం ఎన్ని అప్లికేషన్లు వస్తాయో ఆ అప్లికేషన్లు ఇంకెక్కడా వీలైతే కొన్ని కట్ చేసైనా సరే వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకుంటాం. ఈసారి వచ్చినటువంటి అప్లికేషన్లన్నీ కూడా శాంక్షన్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తాం. నెక్స్ట్ ఇయర్కి 1000 crores పెడతాం. రేపే మంజునాథ్ వస్తున్నాడు, ఆయనతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాం. కమిషన్ వేయడమే కాకుండా, మెంబర్లు వేయడమే కాకుండా ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి వీలైనంత, ఒకవేళ మేము కేబినెట్ డెసిషన్ తీసుకున్నప్పటి నుంచి 9 నెలలు పెట్టుకుంటాం, ఇంకా ముందు చేయగలిగితే దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. దీన్ని సక్రమంగా మానిటర్ చేయడానికి 6-మెంబర్ కమిటీ వేశాం. 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్, 1 కృష్ణమూర్తి గారు, 2 రాజప్ప గారు, 8 రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, నారాయణ గారు, బీసీ మినిస్టర్ అయినటువంటి మనం రవీంద్ర, వీళ్ళందరితో 6-మెంబర్ కమిటీ వేసుకుంటున్నాం. ఈ 6-మెంబర్ కమిటీ
అందరితో మాట్లాడతారు. అందరితో మాట్లాడి మేము ఎలక్షన్లో చెప్పాం, మిగిలిన పార్టీలు కూడా చెప్పారు. అయితే వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా, వాళ్ళకు అపోహ కూడా లేకుండా చేయవలసిన బాధ్యత మా పైన ఉంది. నేను ఈరోజు కొత్తగా చెప్పడం కాదు, చాలాసార్లు చెప్పాను. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, నేను బీసీ నాయకులసే చెప్పాను. ఇప్పుడే కాకుండా ఎప్పటి నుంచో తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం. ఇది సమైక్యాంధ్ర పేసినప్పుడు కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చాలా నమ్మకంతో వచ్చారు. వాళ్ళలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చాం, రాజకీయ గుర్తింపు తీసుకొచ్చాం, నాయకత్వాన్ని పెంచాం, ముందుకు పోయాం. అదే మారిగా నా మీద నమ్మకం పెట్టుకొని కాపులు మొన్న ఎలక్షన్లో వన్ సైడ్గా ఓటేశారు. వన్ సైడ్గా ఓటేశారంటే మీరు చూస్తే ఫస్ట్ నెంబర్ వన్ ఇన్ ది స్టేట్ వెస్ట్ గోదావరి, రెండు అనంతపూర్, మూడు ఈస్ట్ గోదావరి, నాలుగు విశాఖపట్నం, మిగిలిన జిల్లాలన్నీ వరుసగా వస్తాయి. నేను ఈరోజు చెప్పడం కాకుండా పదే పదే చెప్పాను. కాపులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్మారు. ఒకటి రెండు సార్లు వేరే పార్టీలు వచ్చినప్పుడు తప్ప, అదర్వైజ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి టు శ్రీకాకుళం వన్ సైడ్గా మాకు ఓటేశారు. ఎప్పుడు వేశారు, ఆ ఓటు వేశారు. ఓడిపోయినప్పుడు కూడా 9 సీట్లు గెలిపించారు వెస్ట్ గోదావరి జిల్లాలో. నేనైతే 97 ఆ ప్రాంతంలో హరికేన్ తుఫాన్ వస్తే 99లో ఈస్ట్ గోదావరి జిల్లాలో 21 సీట్లు 20 సీట్లు గెలిపించారు. ఇవన్నీ కూడా గుర్తుంది. అయితే అందరినీ అకామిడేట్ చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి అపోహలు రావడానికి వీల్లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. మా కేబినెట్ సబ్ కమిటీ ఎప్పటికప్పుడు ఇవన్నీ వర్కౌట్ చేస్తారు. అందరినీ ఒక పక్క కమిషన్ పనిచేస్తుంది, కేబినెట్ సబ్ కమిటీ పొలిటికల్ వర్క్ వీళ్ళు చేస్తారు. అల్టిమేట్గా కాపులకు న్యాయం జరగాలి, వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగడానికి వీలు లేదు. అంటే ఎవరన్నా మాట్లాడాలన్నా, లేకుంటే ఏదైనా వచ్చినా కమ్యూనికేషన్ చేయాలన్నా, ఎవరన్నా ఇప్పుడు ఉదాహరణ నిన్న ఈరోజు ఏం జరిగింది, మొన్న సంఘటన జరిగింది. ఈరోజు వెనుకబడిన తరగతిలో కొంతమంది నాయకులు రోడ్డు మీదకి వచ్చారు. ఈ విషయమే నేను 100 సార్లు చెప్పాను. ఎవరైనా దీంట్లో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తే ఇది బూమ్రాంగ్ అవుతుంది, సున్నితమైన సమస్య జటిలమవుతుందని చెప్పాను. ఈరోజు అడగడంలో తప్పు లేదు, చెప్పడంలో తప్పు లేదు, కానీ జరిగిన ఏంటి, ఇది ఒక అవకాశంగా తీసుకుని కాపులు ప్లస్ వెనుకబడిన వర్గాల్లో చిచ్చు పెట్టాలని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే ఇది దుర్మార్గం. ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు, ముసుగులేసుకొని కాల్చడం ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? ఇష్టానుసారంగా చేయడం ఏంటి? అరాచకాన్ని సృష్టించడం ఏంటి? ఎక్కడన్నా ఈ ఏరియాలో ఈ సంస్కృతి ఉందా? ఎక్కడా లేని సంస్కృతి తీసుకొచ్చేసి ఇంకా కూడా సిగ్గుపడకుండా, కనీసం ప్రజలు చీకొడతా ఉంటే భయపడకుండా ఇప్పుడు కూడా ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తున్నారంటే ఏమనాలి వీళ్ళ క్యారెక్టర్ని? ఎక్కడికి పోతున్నాం? ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే మొన్నే ఇన్వెస్టర్స్ మీట్ జరిగింది. రేపు నుంచి ఎల్లుండి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతూ ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 55 దేశాలకు సంబంధించిన ప్రతినిధులందరూ విశాఖపట్నంలో ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రపంచం మొత్తం ప్రొజెక్ట్ అయ్యే సమయంలో ఈ పని వల్ల ఎవరికి లాభం అండి? రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందా? మీకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? మీకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇంకోటి లేవా? నేను ప్రపంచమంతా తిరిగి ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేయాలి, ఆ రోజు ఇన్వెస్టర్స్ మీట్ పెట్టమంటే కొంచెం ఖర్చు అవుతుందంటే పర్లేదు మాకు కావాలి, పెట్టాం. దానివల్ల 470,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మన మీద నమ్మకండి వచ్చారు. అదే మరికి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సెకండ్ టైం ఇన్ ఇండియా జరుగుతూ ఉంది, దట్టు ఈస్ట్ కోస్ట్కి వచ్చింది. విశాఖపట్నాన్ని ప్రమోట్ చేస్తే ఈ ప్రాంతమంతా కోస్టల్ లెడ్ డెవలప్మెంట్ జరుగుతుంది, పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ జరుగుతుంది. అందులో ఇది ఒక పెద్ద ఈవెంట్ అని దాన్ని ఆఫర్ చేసి ఈరోజు హోస్ట్ చేస్తున్నాం. ఇలాంటివి ప్రొజెక్ట్ అయ్యే సమయంలో వీళ్ళు చేసిన దుర్మార్గం, రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా, అప్రతిష్ట పాలు జరిగే విధంగా చేశారు. ఈరోజు మీరు చూశారు ఆ ట్రైన్ కూడా 2-3 రోజులు క్యాన్సిల్ చేశారు. అంటే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు, 30 కోట్ల, 50 కోట్ల, 40 కోట్ల చూడాలి ఎంత అవుతుంది వాళ్ళ ఎస్టిమేట్స్ని. ఒక ట్రైన్ పూర్తిగా కాలిపోయింది,
మొన్న మా ఎమ్మెల్యే చెప్తున్నాడు, భయభ్రాంతులయ్యారు. 20 మీటర్ల కింద అక్కడి నుంచి దిగాలి. ఒక పక్క ట్రైన్ కాలుస్తున్నారు, ఒక పక్క తప్పించుకొని పోవాలి. ఒక ఆడపిల్లల్ని అంటే ఆడబిడ్డలు పిల్లల్ని మోసుకుంటూ దిగి ఆ నడవలేక వాళ్ళు పడినటువంటి బాధ వర్ణాతీతం. అదే మరికి 25 వెహికల్స్ కాల్ చేశారు, పోలీస్ స్టేషన్లు ఇచ్చేశారు. ముందు మమ్మల్ని ఏమన్నారు, నేను డెఫినెట్గా నేను చెప్పాను తెలుగుదేశం పోవాల్సిన పని లేదని చెప్పారు. ఎవరిని పోవద్దన్నాను, మీటింగ్లు పెట్టడమే కరెక్ట్ కాదు, డెఫినెట్గా మనం పరిష్కారం చేస్తున్నాం. పరిష్కారం చేసే మునుపు తొందరపడితే ప్రమాదం వస్తుంది. ఒక వర్గం కానీ ముందుకు పోతే ఇంకొక వర్గం వస్తే సమస్య జటిలమైతే పరిష్కార మార్గం కూడా మనకు కష్టమవుతుంది, చేయొద్దని నేను రిపీట్గా రిక్వెస్ట్ చేశాను. మా వాళ్ళకో చెప్పాను, వాళ్ళకో చెప్పాను, పబ్లిక్ అప్పీల్ చేశాను, అయినా కూడా చేశారు. ఏంటి దీంట్లో ప్రయోజనం? అందరూ అదే చెప్పారు కదా, ఆ పనే కదా మేము చేస్తున్నాం. 20 ఏళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది, ఎందుకు మీరు 10 ఏళ్ళు చేయలేదు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు మీకు గుర్తు రాలేదు? 10 ఏళ్ళు గుర్తు రాని ఈరోజు గుర్తు వచ్చిందా మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళ తండ్రి ఏమన్నాడు కదా, మిగిలిన 5 కులాలు చేశాడు కదా, ఎందుకు చేయలేకపోయాడు? ఆ రోజు చేయలేకపోతే ఈరోజు గుర్తు వచ్చిందా మీకు? మేము కమిట్ అయ్యాం, స్పష్టంగా చెప్పాం, మాకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిలబడ్డారు. నిలబడిన తర్వాత దట్ ఇస్ అవర్ డ్యూటీ, బౌండెడ్ డ్యూటీ. డెఫినెట్గా అందరినీ కన్విన్స్ చేసి మేము దీన్ని జయప్రదం చేస్తామని మేము చెప్తే కావాలని, దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం నిన్న కూడా మాట్లాడుతున్నాడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు. ఎవ్రీడే ఈడీ జరిగిపోతూ ఉంటాడు, కోర్టు జరిగిపోతూ ఉంటాడు, సివిఐ జరిగిపోతూ ఉంటాడు. కడాన నాకేద సింగపూర్లో ఇల్లు కొనుక్కున్నానంటే అడిగి పారిపోతా ఉంటా, అంటే నేను పారిపోవాల్సిన అవసరం ఉంది. 30 ఏళ్ళుగా నీతి నిజాయితీ బతికి నేను పారిపోవాలి, మొత్తం రాష్ట్రాన్ని దోసుకొని కోర్టు చుట్టూరు జైలు చుట్టూరు తిరుగుతూ వీళ్ళు ఉంటారు. అంటే ప్రజలు ఆలోచించాలి ఇవన్నీ, వాట్ టైప్ ఆఫ్ లీడర్షిప్. ఇప్పుడు వాళ్ళు ఒక రిహార్సల్స్ పెట్టుకున్నారు, ఆ రిహార్సల్స్ ఏంటి, పిల్లల్ని 50 మందిని లేకుంటే 500 మందిని ముందుగానే ట్యూటరింగ్ చేసి తీసుకొచ్చి క్వశ్చన్స్ అడిగించడం. వీలాంటి వాళ్ళు ఫాలో అవుతే ఏమవుతుందండి, దొంగలుగా తయారవుతారు పిల్లలు, లేకపోతే నేరస్తులుగా తయారవుతారు. ఏం నేర్పిస్తారు వీళ్ళు? వాట్ ఈజ్ ది మోడల్? ఇలాంటి వాళ్ళు కూడా తిరుగుతూ మమ్మల్ని విమర్శిస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మీకేనంటే రాష్ట్రంలో, అందుకే వెస్ట్ గోదావరి నుంచి మీరు చూస్తే వీళ్ళని చూసి భయపడిపోయి ఓటేలా లాస్ట్ టైం. మళ్ళా ఇది ఒక మరో పులివెందులు అవుతుందేమో, లేకుంటే ఇంకోటి అవుతుందేమో, ఈ రౌడీలు వస్తారేమో, ఎందుకు మనకు ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో చిచ్చు పెడతారు అని భయపడితే ఈరోజు మళ్ళీ వచ్చేది ఏంటి, ప్రాంతం మీదైనా సరే రావాలి, కులం పైన రావాలి, లేకుంటే మతం పైన చేయాలి, ఏది దొరికితే అది. పట్టిసీమ రెచ్చగొట్టారు, అమరావతి రెచ్చగొట్టారు, రాయలసీమ రెచ్చగొడుతున్నారు, కానీ వాళ్ళు అలా కావడం లేదు. ఇప్పుడు కులం దీంతో పెట్టి ఆ ముసుగులో విధ్వంసం సృష్టించారు. దీన్ని నేను మళ్ళా ఒకసారి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, ఇలాంటి నేరస్తుల వలలో పడద్దండి, అవినీతి పరుల వలలో పడద్దండి. వీళ్ళ వల్ల రాష్ట్రం పూర్తిగా దగాగబడ్డది, నష్టపోయాం. నేను ఒక బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేసుకుంటూ పోతే వీళ్ళు డిమాలిష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, క్రెడిబిలిటీ దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. క్రెడిబిలిటీ విశ్వసనీయత అనేది ఒకరోజుతో వచ్చేది కాదు, ఎన్నో సంవత్సరాలుగా కష్టపడితే రాష్ట్రానికి కానీ మా కమ్యూనిటీకి కానీ వ్యక్తులకు కానీ క్రెడిబిలిటీ రావాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి క్రెడిబిలిటీ నేను ఎస్టాబ్లిష్ చేస్తా ఉంటే నా కోసమే కాకుండా రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రశాంతమైన రాష్ట్రం, చాలామంది క్రియేటివ్గా ఉంటారు, ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి, మీరు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇక్కడ ఉపాధి వస్తుంది. మొన్న మనం వచ్చిన దానికి అన్నిగా జయప్రదం అయితే 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయండి, 470,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరిగి ఈ ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ హబ్గా క్రియేట్ చేసుకుంటే ఇండియాలో ఎక్కడా లేని అడ్వాంటేజ్ మనకు వస్తుంది, ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఏ విధంగా కన్విన్స్ చేయాలంటే అన్ని విధాలు కన్విన్స్ చేసుకుంటూ పోతే భూమి ఇవ్వద్దంటారు, ఎక్కడ భూమి ఇస్తారు అక్కడ అడ్డం పడతారు,
లేకపోతే నీళ్లు తీసిపోయి కరువు ప్రాంతాన్ని నీళ్లు ఇస్తాను, దానికి అడ్డం పడతారు. ఈరోజు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి రెండో పంట ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. సీలేరు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఈరోజు నీళ్లు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ సీలేరు. సీలేరు కానీ తెలంగాణలో ఉంటే మన నీళ్లు వచ్చేటివి కాదు, నీళ్లు రాకపోతే రెండో పంట అసలు వచ్చేది కాదు. ఇలాంటి నిర్ణయాలని మేం చేస్తే వీళ్ళు డిస్ట్రాయ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను, డేటా అంతా మీ ముందర పెట్టాం, 4 రోజుల నుంచి చర్చిస్తున్నాం. చాలా స్పష్టంగా కమిషన్ ద్వారా తప్ప ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడు కూడా ఎవరిని బీసీలుగా ఇంక్లూడ్ చేసిన దాఖలాలు లేవు. కమిషన్ రికమెండేషన్ రానప్పుడంతా దాన్ని ఏదో ఒక విధంగా కోర్టులో కొట్టేశారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఒక్కటి కూడా జరగలేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇప్పుడు మళ్ళా రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదో నేషనల్ లెవెల్లో సెన్సస్ రిపోర్ట్ తీసుకుంటే అయిపోతుంది. నాకైతే తెలియదు, ఇండియన్ రాజకీయంలో కూడా నేషనల్ లెవెల్లో సెన్సస్ మనకి ఇస్తారా, అది శాంక్టిటీ ఉందా? కొంతమంది నిన్నటి వరకు పుట్టస్వామి రిపోర్ట్ ఇచ్చారు, మళ్ళా ఇప్పుడు కొంతమంది పుట్టస్వామి రిపోర్ట్ ఇవ్వలేదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో ఒక విధంగా దాని ఫలితం అనుభవించాలనుకుంటున్నారు. అంటే కన్ఫ్యూజ్ అయినప్పుడు కొంతమంది ఉంటారు కదా, నేను ఎవ్రీడే చెప్తే 180 మంది కన్విన్స్ అయినా ఒక 5-10% ఉంటారు. దానికోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక ప్రలోభం, ఒక రెచ్చగొట్టడం, ఏదో మేము చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం, ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, భావి తరాల భవిష్యత్తు కోసం, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ లీడర్షిప్ ఏదైతే రాష్ట్రాన్ని భ్రష్టపట్టించాలి, విధ్వంసం వైపు తీసుకుపోవాలనుకుంటున్నారో వాళ్ళని ప్రజా జీవితం నుంచే దూరం పెట్టాల్సిన అవసరం ఉంది, రాజకీయాల నుంచి దూరంగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. అందుకే పార్టీ అయితే చాలా స్పష్టంగా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆలోచించమని కోరుతున్నా. నేను చెప్పింది కాకుండా ఇంకా ఏదైనా కానీ పాజిబిలిటీ ఉంటే అది కూడా చెప్పండి, నేను ఎగ్జామిన్ చేస్తా, నాకు ఏం భేషజం లేదు. నేను వెనుకబడిన వర్గాల్ని ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగిందనే అభిప్రాయం వాళ్ళకి రావడానికి వీల్లేదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్. సెకండ్ యాంగిల్, ఏదైతే కాపులు ఉన్నారో నేను ప్రగాఢంగా నమ్ముతున్నా, వెనుకబడితనం ఉంది, పేదరికం ఉంది, వాళ్ళకి న్యాయం జరిగి తీరాలి. ఈ రెండు కూడా చేయడం కోసం మా ప్రభుత్వం ముందుకు పోతాం. దీనికి అందరూ పూర్తిగా సహకరించి ఈరోజు నిన్న ఈరోజు చూస్తే కొంతమంది బీసీ నాయకులు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దయచేసి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా కరెక్ట్ కాదు. ఇది ఎన్నికల ముందు మేము మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీరు కూడా ఉన్నారు. అది అయిన తర్వాతనే బీసీలకు కూడా మేము సప్లాన్ తీసుకొచ్చాం, 5-6 వేల కోట్లు పెట్టి సప్లాన్ పెట్టి 6640 కోట్లు పెట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయడం కోసం ముందుకు పోయాం. తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలను విస్మరించే సమస్యే లేదు. నేను చాలాసార్లు చెప్పాను, మా కోర్ ఇది అంటే బీసీలు అనగానే తెలుగుదేశం. ఎంతమంది ఎన్ని చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితులు, ఎప్పుడూ కాంగ్రెస్ నమ్మలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నమ్మలేదు, తెలుగుదేశాన్ని నమ్ముతున్నారు. ఆ బాధ్యత, ఆ కర్తవ్యం మా పైన ఉంది. అది కూడా తప్పంటున్నాను నేను, అందుకే ఖండిస్తున్నా, కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదో ఒకటి కాల్ ఇచ్చేసి, అతను కూడా మా పార్టీలో చేరకమనుపు ఆయన బీసీ ఉద్యమంలో పోరాడాడు, 20 ఏళ్ళు పోరాడాడు, ఆయనకు ఆ పోరాటంలో అలవాటు అయిపోయింది. నేను అందుకే ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మేము బీసీలకు అన్యాయం జరగకుండా చేస్తామని చెప్తున్నాం. ఆయన కూడా లాస్ట్ టైం నేను ఆలోచించిందంటే, కృష్ణయ్య గారు కూడా, మనకు అవకాశం ఉంటే అలాంటి నాయకులను కూడా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన కూడా ప్రమోట్ చేశాం. కాబట్టి ఆయన కూడా అర్థం చేసుకోవాలి, బీసీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అవతల వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము, మేము చేస్తున్నట్టు వాళ్ళు. నేను అందుకే ఈరోజు చెప్పాలి, మొన్నే చెప్పాను నేను, రేపటి నుంచి వీళ్ళు వాళ్ళు వస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్కి కావాలి. కాదు
ఢిల్లీలో దీన్ని మనం ఇచ్చిన దాన్ని ఢిల్లీ ఇస్తారని నమ్మకం లేదు కదా. మన రిజర్వేషన్స్ మన స్టేట్కే పరిమితం. లోకల్ బాడీస్లు ఇవన్నీ ఉంటాయి కానీ ఢిల్లీకి పోవు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అవన్నీ డీటెయిల్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. పొలిటికల్ రిజర్వేషన్స్ ఏం చేయాలి, ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ ఏముంది, అవన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు. అదేం పెద్ద ఇష్యూ కాదు. వాళ్లకు ఎకనామిక్గా ఉద్యోగపరంగా వాళ్ళకు అన్యాయం జరగకుండా పొలిటికల్గా కూడా ఒకవేళ ఇప్పుడు బాగా లీడర్షిప్ ఉందనుకోండి, నేను వచ్చినాక చాలా మందికి ఇచ్చాను. చిత్తూరు జిల్లాలో ఈసారి ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇచ్చాం బలిజలకి. అదే మారిగా ప్రకాశం జిల్లాలో ఒకరికి ఇచ్చాం, ఇంకొక ఆయన ఇండిపెండెంట్ ఉన్నాడు, ఆయన కూడా పార్టీలో చేరాడు. వీలైనంతవరకు అందరినీ బిల్డప్ చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్నీ చేశాం. వీల్ వర్క్ ఇట్ అవుట్. కానీ బీసీలకు అన్యాయం జరగకుండా చేస్తా ఉంటున్నాం, అవన్నీ డిస్కస్ చేయొచ్చు. వాళ్ళ గ్రీవెన్స్ ఏమైనా అని చెప్తారు, దానంత వర్కౌట్ చేస్తాం. అన్యాయం ఎక్కడ వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం కరెక్ట్ కాదు, అన్యాయం జరగకుండా వాళ్ళకి న్యాయం చేయాలి. అంటే నేనేమంటున్నానంటే దేర్ ఆర్ సమ్ జడ్జిమెంట్స్, నేను ఇప్పుడు మా లాస్ట్ సెక్రటరీ కూడా చెప్పాను, ఎగ్జామిన్ చేయమన్నాను. దాన్ని ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా తీసుకురావాలి, ప్రెసిడెంట్ కన్సెంట్ ఇచ్చారు కొరటికి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లేదనుకుంటాను, ప్రెసిడెంట్ కన్సెంటే అంతేనా రామకృష్ణ? ప్రెసిడెంట్ కన్సెంటే ఇచ్చారు. తమిళనాడులో 67% ఇచ్చారు. అదే కర్ణాటకలో పెడితే కొట్టేశారు, ఎందుకంటే వాళ్ళు కమిషన్ ఇవ్వకుండా పెట్టారు, దాన్ని కొట్టేశారు. అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. మనం ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి కరెక్ట్గా తీసుకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తారని నమ్మకం ఉంది. దాన్ని వర్కౌట్ చేసుకోవాలి. విల్ వర్క్ ఇట్ అవుట్. నేనేమంటున్నానంటే ఆచరణ సాధ్యం కాదన్నారు. కొన్ని కొన్ని జరిగినటి సందర్భాలు ఉన్నాయి. ఆ జరిగిన సందర్భంలో మనం తీసుకొని ఏ విధంగా తీసుకపోవాలో ముందు తీసుకుపోతాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరిగాయి కాబట్టి ముందే మనం ఇది జరగదు అని మీరు ఆలోచిస్తూ కూర్చుంటే కరెక్ట్ కాదు. దాన్ని ఏ విధంగా అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ కావాలి, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. కాదు, మేము చేస్తూనే ఉన్నాం బ్రదర్, అన్నీ కూడా మీరు చూస్తే చేస్తున్నాం. కొంతమంది రాజకీయ విధ్వంసం కోసం గుంటకాడ నక్కమారి కాసుకొని ఏదో ఒకటి చేయాలనుకుంటే ఈ మార్గం ఉంటాయి. మొన్న చూశారు మీరు అసెంబ్లీలో ఎంత వల్గర్గా బిహేవ్ చేశారు. ఏంటి కాల్ మనీ సెక్స్ రాకెట్, ఏమైనా మీనింగ్ ఉంది దాంట్లో? ఒక్క ఇన్సిడెంట్ని పట్టుకొని మొత్తం విజయవాడ అంతా అయిపోయిందనే విధంగా చెడ్డ పేరు వచ్చే విధంగా మాట్లాడారు. దానిపైన చెప్తే ఏం లేదు. నిన్న ఎప్పుడన్నా చూశారా స్పీకర్ని? ఎప్పుడన్నా చరిత్రలో ఎప్పుడన్నా ఒక స్పీకర్ని బలరామకృష్ణమూర్తి ఏమి అనుకుండా ఊరికి ఒక మాట మాట్లాడని అతని రెస్ట్ ఆఫ్ హిస్ టైం దే ఎక్స్పెల్డ్, దే డిడ్ంట్ అలో ఫర్ అసెంబ్లీ. ఒక స్పీకర్ని మీరేం చేస్తాం, ఒక ఇదంతా నమ్మకం, ఒక రాయి తీసుకుంటాం, కడగతాం, బొట్లు పెడతాం, దండం పెట్టుకొని పూజ చేస్తాం, అక్కడిని దేవుడిగా చూసుకుంటాం, కాలు తగలని. ఒక కాన్స్టిట్యూషన్ అథారిటీ, స్పీకర్ ఈజ్ ఎ రెస్పెక్టబుల్ పోస్ట్, సీఎం ఈజ్ ఎ రెస్పెక్టబుల్ పోస్ట్, గవర్నర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ. వీ మస్ట్ నో హౌ టు రెస్పెక్ట్. నువ్వు వాళ్ళని రెస్పెక్ట్ చేయరు, మీ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయరు, పెద్దల్ని రెస్పెక్ట్ చేయరు, ఇష్ట ప్రకారం మాట్లాడతారు, ఎయిర్పోర్ట్ మేనేజర్ని కొడతారు పోయి మేము ఎక్కడ కొట్టామంటారు. లేకుంటే గంగిరెడ్డి అటువంటి ఉంటే వాడు మారిషస్ పోయి ఆయన తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు, ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ స్మగ్లర్స్ ఉంటే రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్స్ చేస్తామంటే ఆ రాజమండ్రికి పోయి పోలీసులను హెచ్చరిస్తారు, మేము అధికారంలోకి వస్తాను తాట తీస్తామంటారు. వేర్ ఆర్ యూ గోయింగ్? అంటే మీకు భయం పోయింది. స్మగ్లర్తో అసోసియేట్ కావాలంటే భయపడతాం కదండి మనం. మీరు చూసారు ఏం మాట్లాడతారండి? మొన్న కూడా గగిరెడ్డి ఏమంటాడు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నన్ను ఏం చేయడానికి వీల్లేదు. ఇదే గంగిరెడ్డి నా హత్య కేసులో సెల్ ఇచ్చిన వ్యక్తి. కనీసం మీరు అసోసియేట్ అవుతారండి సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు. అల్లుపెరి హత్యాప్రయత్నంలో, అల్లుపెరి కేసులో, వాట్ ఐఎమ్ సేయింగ్, ఒక మనిషికి కొంచెం భయం ఉంటుంది కదా, ఇవన్నీ చేయకూడదురా, ఒక పద్ధతి ఉంటుంది. అంటే నేరాలు చేయడంలో కూడా బ్రూటల్గా మీరు చూశారు కదా, పరిటాల రవీంద్ర చనిపోయాడు, అంత మునిపే అసెంబ్లీలో మేము పెద్ద గొడవ చేశాం, ఇవన్నీ ఉన్నాయి.
నేనేమంటే ప్రజలు ఆలోచించుకోవాల్సింది, ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయ పార్టీ ముసుగులో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. సమాజానికి ప్రమాదం, వ్యక్తులకు ప్రమాదం, భవిష్యత్తు కూడా ప్రమాదం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.